రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఇన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు పోతుందో, రెండు నియోజకవర్గాలకు ఏ విధంగా అవుతుంది అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు, ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో, లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా అదేవిధంగా సత్యా కానీ ఎక్కడా కూడా మేము మచ్చలేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా 10 మందిని కలుపుకుంటా రెండు నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు, ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాము, మా వాళ్ళైతే ఒంగోల్లో జైలుకి వెళ్ళారు, అదేవిధంగా కేసులు పెట్టారు, ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు, అదేవిధంగా నా మీద 23 కేసులు పెట్టారు, అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, అందరి గురించి మాట్లాడి ఈరోజు 100 రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ 100 రోజులకే మళ్ళా పార్టీ మారదాం, మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం ఇబ్బందులు అని ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టిన అప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుకి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా ఆ పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి కాడి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, లోకేష్ దగ్గర నుంచి మేమంతా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకో ఉన్నాం. రాజకీయాలు వదులుకుంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీని పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది. అంటే 4 రోజులు 5 రోజులు కూడా మన వాళ్ళు ఉండే పరిస్థితులు కనపట్లా, మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏదైతే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే, నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాలా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కనుక్కోవడానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతూ ఉన్నాడు. నేను ఒకటే నేను తెలియజేస్తున్నా, వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు. జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు, మాతో పాటు తిరిగి ఎలక్షన్కి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం, వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది కూడా చెప్తున్నా, నువ్వు మాత్రం పార్టీలో ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం, నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఎంతమందినైతే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిజపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో, నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి దానికి ఏం చేయాలా, మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా, మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.